తిరుపతి బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వైసీపీ మరొకసారి ప్రబంజనాన్ని సృష్టిస్తుంది. ఎందుచేతనంటే వైసీపీ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్న అపారమైన నమ్మకం, ఆయన చేస్తున్న పనుల్లో నిజాయితీ, ఆయన చేస్తున్న పనుల్లో స్వచ్ఛత, ప్రజలంటే ఉన్న ప్రేమ, ప్రజలంటే ఉన్న బాధ్యత ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈరోజు ఇంత ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం అని చెప్తూనే 3.5 లక్షల కోట్ల అప్పును మిగిల్చిన చంద్రబాబు నాయుడు నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుతుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అప్పులో ఉన్న రాష్ట్రాన్ని సైతం ప్రజలకు ఏ విధమైన కష్టం కలిగించకుండా, నష్టాన్ని కలిగించకుండా, ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్ళుగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనుంది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 3.5 లక్షల కోట్ల అప్పులో నుంచి 1 లక్ష కోట్ల అప్పును తీర్చేశాడంటే అది సామాన్య మానవుల వల్ల కాదు. అది ఎంతో మేధాశక్తి ఉంటే కానీ, ఎంతో రాష్ట్రం పైన మక్కువ ఉంటే కానీ, ఎంతో ప్రేమ ఉంటే కానీ ఈరోజు అంత ముందడుగులో ఉండలేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే 2 సంవత్సరాల పాలనలో ప్రతి దాంట్లో రికార్డులే. ఒక దాంట్లో రికార్డ్ చేశాడు, ఒక దాంట్లో లేదు అనేది లేదు. అన్నిట్లలో బెస్ట్ సీఎం, బెస్ట్ సీఎం, బెస్ట్ సీఎం, బెస్ట్ పాలన. చిన్న వయసులో అనుభవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల పాలవుతారు, రాష్ట్రాన్ని అంధకారంలోకి పడేస్తాడని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు యువత, నీకు ఎక్స్పైరీ అయిపోయింది, నీకు డేట్ అయిపోయింది, నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండు, నీ బ్రెయిన్ పనిచేయట్లేదు, నీ బ్రెయిన్ నీ కొడుకును సరిదిద్దే లోపలనే నీ బ్రెయిన్ మొత్తం అయిపోయింది, నీ బ్రెయిన్ మోకాళ్ళ నుంచి అరికాళ్ళలోకి చేరిపోయింది, ఇంకా నువ్వు మాకు పనికి రాదు, నీవు మాకు వద్దు అని ప్రజలు యువ నాయకుడిని, దమ్మున నాయకుడిని, మాటిస్తే తప్పని నాయకుడిని, మాట కోసం ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ప్రజలకు ఒకసారి మాటిస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి తాపత్రయపడే పద్ధతిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎలా మమేకమైపోయారు, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఎలా రాష్ట్ర పాలన జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజల ఏ బాధలతో ఉన్నారు, ఆర్థికంగా ఎలా వెనకబడి ఉన్నారు, రాజకీయంగా ఎలా వెనకబడి ఉన్నారు, సామాజికంగా ఎలా వెనకబడి ఉన్నారు అన్నీ గ్రహించాడు. కాబట్టి పాదయాత్రలో ప్రతి వ్యక్తి ఇచ్చిన అర్జీలకి స్పందిస్తూ ఈరోజు మేనిఫెస్టో రెడీ చేశారు. నవరత్నాలు అంటే చంద్రబాబు నాయుడు లాగా 650 హామీలు ఇచ్చి ఇంటర్నెట్లో పెట్టి ఆ హామీలు నెరవేర్చలేక ఎక్కడ ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోస్తాయో అని ఇంటర్నెట్లో నుంచి కూడా, వెబ్సైట్లో నుంచి కూడా, తన పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా డిలీట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 9 నవరత్నాలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాడు. ఆ 9 నవరత్నాలు కూడా, ఆ నవరత్నాలు అనేది ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్లా, ఒక బైబుల్లా భావించాడు. ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకి 100% న్యాయం చేయాలని తపనతో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని సైతం అప్పుల నుంచి బయటపడేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రజల మనసు తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ సౌకర్యార్థం సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ, దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో 90% మేనిఫెస్టోలో పెట్టిన పతకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి పాలనను చూసి పక్క రాష్ట్రాలు సైతం ఆచరణలో పెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థను బయట దేశాలు సైతం ప్రశంసించింది. కరోనా టైంలో ఎలాంటి ఆపదల్లో ప్రజలు మునిగిపోకుండా, ఎలాంటి నష్టం జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ప్రజల అదృష్టం కొద్దీ ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ప్రపంచం యావత్తు ఆర్థికంగా ఎంతో గొప్పగా ఉంది, అభివృద్ధిలో ఎంతో గొప్పగా ఉన్నాయి, సంపదతో కూడుకున్న దేశాలు సైతం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. పిట్ట కొంతం కూతగనం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.